వెల్కమ్ టు స్వరూప వాళ్ళు అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ముందు కొత్త చింతపండుతో చిక్కటి రసం తీసి రెడీగా పెట్టుకోవాలి. ఈ రసంలో మామిడికాయ ముక్కలు, బెల్లం తురుము, వేపపూత, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. బెల్లం మొత్తం బాగా కరిగే వరకు కలపాలి. వీలుంటే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఈ రసంలో వేసి కలపాలి. ఉగాది పచ్చడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, కొన్ని తెలుసుకుందాం. 6 రుచులతో తయారైన ఉగాది పచ్చడి తయారైందండి. ఉగాది రోజు మనం చేసుకుని తినే ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. వేప పువ్వు ఉగాది పచ్చడి ద్వారానే మనం తింటాం. వేప పువ్వులు మన కడుపులో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను చంపుతాయి, ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉగాది పచ్చడి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉగాది పచ్చడి తింటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అజీర్ణం, దగ్గు మొదలైన వ్యాధులు తగ్గిపోతాయి.